చిన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన తమ్ముళ్ళు అలాగే నుంచి ఆ పార్టీ తరపున సత్యమేవ జయతే అంటూ లేదా మోక్షం మీ ఆయుధం అంటూ మరి ఆయన TV5 ఆయన ఏం పెట్టుకున్నాడో తెలియదు అని స్లోగన్. రామోజీరావు గారు అయితే రాధాకృష్ణ గారు వగైరా వగైరా వాళ్ళందరూ మీడియా పేరుతో తెలుగుదేశం జెండాను తాలూకు ప్రచారమే సర్వస్వం అని నమ్ముకున్న ఆ పార్టీ విధానాన్ని మోస్తూ ప్రజల మెదళ్లను విషపూరితం చేసే ఆ మీడియా అనబడే పదార్థం వాళ్ళు, అలాగే CRTA చట్టాన్ని రద్దు చేస్తూ గతంలో మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికార వికేంద్రీకరణ కోసం, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం, రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాలకు కూడా మాకు భాగస్వామ్యం ఉంది అని సగర్వంగా చెప్పుకునేలాగా అభివృద్ధితో పాటు సెంటిమెంట్లకు విలువిస్తూ రాజధానులను కూడా రవాణా సౌలభ్యానికి అనుకూలంగా అన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళి రాష్ట్రం మొత్తం మాకు సమానం, చిన్న 30,000 ఎకరాలు కాదు, మాది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కాదు, ఆ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కూడా సింపుల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్, లక్షల కోట్లతో వ్యయం చేసి లక్షల కోట్లలో సింహభాగం జోబుల్లో వేసుకోవాలనే చంద్రబాబు దురాలోచన ఏదైతే ఉందో ఆ బరువు రాష్ట్రం మీద పడకుండా తప్పిస్తూ అది కొసరు బరువు, ఆ బరువు మోయలేని బరువు, రాష్ట్రం కుంగదీసే బరువు ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా తానున్న 4-5 ఏళ్లలో లేదా ఇది మొదలు పెట్టినప్పుడు అంటే 4 ఏళ్ళు ఎఫెక్టివ్ అనుకున్నా చేయకుండా ఊరికి అరచేతులు స్వర్గం చూపుతూ ల్యాప్టాప్లో సింగపూర్ను ఒకటో వర్చువల్ ఫోటోలను చూపుతూ వచ్చినది ఆయన భాషలో చెప్పాలంటే 5 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు, ఆఖరికి వచ్చేసరికి 1 లక్ష కోట్లు కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు పెట్టాలి అని ఏదైతే చెప్పాడు అది ఈ రాష్ట్రం మోయలేనిది. ఏ రాష్ట్రమూ మోయలేదు, సెంటర్ కూడా ఓటికి 2 సార్లు ఆలోచిస్తుంది, 4 బిల్డింగుల మీదను 10,000 ఎకరాల డెవలప్మెంట్ మీదను అంత పెట్టాలంటే. అలాంటిది ఆల్రెడీ విడిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి అది మీ దెబ్బ వల్లనే, చంద్రబాబు నాయుడు గారి దెబ్బ వల్ల ఇదిగా ఉన్న ఈ రాష్ట్రంలో అవుట్ ఆఫ్ నోవేర్ ఆకాశం కింద ఎక్కడంటే ఎడారిలో మధ్యలోనూ, దాని ఎడారి అనలేము పచ్చని నేల కాబట్టి, పొలాల్లో పచ్చటి పొలాల్లో దారులు కూడా లేని చోట అంత బరువైన బరువు రాష్ట్రం మొయ్యలేదు. మరోపక్క నేను ఇంతకుముందు అన్నట్టు శ్రీబాగ్ ఓడంబడికి అప్పటి నుంచి తీసుకున్నా, ఇప్పుడు వచ్చిన ఆకాంక్షలు అప్పుడు ఏర్పాటైనప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటవుతున్నా నుంచి వచ్చినవి తీరాలన్నా ప్రజలకందరికి కూడా ఇది ఒకచోటది కాదు, అందరిది మా అందరిదని ఓన్ చేసుకోవాలన్న అవసరం అని చెప్పి ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓ సాహసోపేతమైన నిర్ణయం. సాహసోపేతమైన నిర్ణయం అంటే ఎక్కడో జనము ఊరో ఇదవుతుందో లేకుంటే సముద్రంలో దూకడం అని కాదు, ఈ నక్కలను కుక్కలను ఇలాంటి వాళ్ళందరినీ, ఈ రాక్షసి మూకను
వీళ్ళు ఎంతకైనా తెగించి ఏదైనా చేయగలిగిన సమర్థులని గతంలో రుజువు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి ముఠా ఏదైతే ఉందో వీటిని చూసి కూడా ధైర్యంగా ఎందుకంటే వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ మామూలుగా లేవు అక్కడ వేల కోట్లు తిన్నట్టున్నారు ఇంకా లక్ష కోట్లకో లక్షన్నర కోట్లకో టెండర్ కూడా పెట్టుకున్నారు కొట్టే వాటిని అడ్డం కొట్టే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నుంచి తర్వాత చూస్తే అమరావతి ఉద్యమం పేరిట జరుగుతూ వచ్చి ఒక హంగామా హడావుడి ఏదైనా అందామంటే బాధ వాళ్ళను కానీ వాళ్ళ వేషాలు వెకిలి చేస్తలు చూస్తే మరో రకంగా ఉంటున్నాయి ఇక్కడ కూడా నేను కోర్ట్స్లో పెట్టినా వెకిలి చేస్తలని ఊరకనట్లా ఉద్యమము లేదా ఒక పోరాటము ఎలా ఉంటుందనేది అందరం చూసాం ఈ జనరేషన్ చూడకపోయినా వినిండొచ్చు మేము కొంత చూసిండొచ్చు లేదు ఇప్పటికైనా ఎక్కడైనా జరుగుతున్నది దాంట్లో చెమట మట్టి వాసన ఉంటాయి మనుషులు రియల్ దీంట్లో ఉండిపోరు ఉండేవాళ్ళు ఉంటారు ఆ కాని వాళ్ళ గురించి నేను అంటున్నా కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలు సొంత ప్రయోజనం రెక్కాడితే డొక్కాడని వాళ్ళు కాదు అమరావతి ప్రాంతంలో ఉండే రైతులు కాదు చెమటోడ్చి పనిచేసే రైతులు కాదు రూపాయి పెడితే 200 రూపాయలు 1000 రూపాయలు వస్తుందని ఆశతో దిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు దానికి ఒక ఉద్యమం అనే పేరు పెట్టి నడిపిన 2 ఏళ్ల పాటు జరిగిన వ్యవహారం తతంగం ఇది చూసి అలాంటి వాళ్ళు నిన్న చేసిన హడావుడి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఠ 2 సమాజాండాని ఆయన కంటే ఎక్కువ యాక్చువల్ ఆయన డైరెక్ట్ చేస్తున్నారేమో ఆయనను రిఫ్లెక్ట్ చేయడము ఆయన అజెండాను తీసుకెళ్ళడం కాదు ఆయనకు అజెండాను కూడా ఫిక్స్ చేసే ఆ యెల్లో మీడియా గత ఏడాదో ఏడాదిన్నర ఎప్పుడు ఇదేందో నేను డేట్ గుర్తురావట కానీ అప్పటి వరకు ఇవి రద్దయిన తర్వాత ఒక షేప్ తీసుకుని ఉద్యమం పేరుతో అక్కడ తయారైన ఒక 6 వేయమందో ఎంతమందో ఎప్పుడు అక్కడ కూర్చునేవాళ్ళు వాళ్ళు చేసిన కేరింతలు ఉత్సాహాలు బాణాసంచాలు కాల్చడము పరాకాష్ఠగా ఏదైతే వీటన్నిటికీ అతీతంగా ఉండే న్యాయ వ్యవస్థ హైకోర్టు అక్కడ పోయి మోకాళ్ళ మీద కూర్చోవడం బోర్ల పడడం వికారపు చేష్టలు ఇవన్నీ చూసినాక ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది హైకోర్టు తీర్పు వస్తుంది కానీ అనుకునేవాంగ మొదలవుతుంది కదబ్బా వీళ్ళది మామూలుగా ఉంటుంది ఈ హోరు చొక్కాలు దించుకుంటారు రోడ్డు మీద పడతారు దొర్లుతారు ఏం చేస్తారు అని అట్లే జరిగింది వాళ్ళను నేను అడ్రస్ చేయదలుచుకున్నాం కోర్టు దగ్గర ఈ ప్రజాస్వామిక దేశం రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం ఆధారంగా నడుస్తున్న దేశం రాజ్యాంగ చట్టాలు స్పెసిఫిక్గా చెప్తూ దాన్ని ఫాలో అవుతూ వ్యవస్థలు ఏర్పాటైన దేశం ఇక్కడ ప్రతి వ్యవస్థ ఇప్పుడు ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో కీలకమైన జుడిషియరీ కానీ లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ దేని స్వాతంత్రం దానికి దేని స్వేచ్ఛ దానికి ఉండగా జుడిషియరీకి ఎందుకు ఎక్కువ బాధ్యతతో పాటు స్వేచ్ఛ ఉంటుందంటే అవి ఇంటర్ప్రిట్ చేసేవి కాబట్టి ఎస్ అవి చూస్తూ ఈ రాజ్యాంగం ప్రకారము ఈ చట్టం ప్రకారం ఇది జరుగుతుందో లేదో చెప్తాయి అది చాలా నిర్వికారంగా నిష్పక్షపాతంగా అందుకోసం వాళ్ళంతగా దానికి డిస్టెన్స్ అవుతారు మన న్యాయమూర్తులు కూడా రోజువారీ దీని నుంచి ప్రశంసలకు వీటికి అతీతంగా ఫోకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ ఇదైనా సరే అదైనా సరే అన్నిటికీ అతీతంగా వ్యవహరిస్తూ ఉంటారు వ్యవహరించాలి అప్పుడే న్యాయం జరిగినట్టు కాదు జరిగినట్టు జరగడమే కాదు జరిగినట్టు కూడా కనపడుతుందని ఎవరన్నా అనుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పూర్తిగా విశ్వసిస్తారు అందుకోసమే మా
ఈ సుదీర్ఘ సుదీర్ఘమైన నేను మొత్తం ప్రస్థానంలో ఇచ్చినదే మరి ఈ 11 ఏళ్ళలో 12 ఏళ్ళలో మొదలు పెట్టాక జర్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఎదురు ఇవి తగిలినా అదే దీంతో ముందుకు అదే నమ్మకంతో విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు విజయం కూడా సాధిస్తున్నారు అండ్ రాజకీయాల్లో ఉన్న ప్రతి పార్టీ కూడా ఆ స్పృహ లేకపోతే ఈ వ్యవస్థల్లో గౌరవించకపోతే జుడిషియరీతో సహా దానికి రాజకీయ పార్టీగా ఉండే అర్హత లేదు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకు చూడండి ఎక్కడో స్ట్రీట్ లెవెల్లో కూడా తెలియక తెలియకునే రెస్పాన్సిబుల్ వీళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడే ట్రై చేస్తాం ఎవరన్నా వేరే రకంగా అన్నా కూడా పార్టీకి దాంతో సంబంధం లేదు కానీ నిన్న జరిగిన దాంట్లో ఇద్దరు కక్షిదారులు పార్టీకి పోతే దానికి సంబంధించి ఒక కోర్టు ఇచ్చిన తీర్పు మీద బ్యాలెన్స్డ్గా ఉండకపోతే అందులో పొలిటికల్ పార్టీస్ సర్టన్లీ దట్ విల్ లీడ్ టు ఆవేశాలకు అటు ఇటు ఇదే అయ్యే అవకాశం ఉంటుంది విచ్ షుడ్ నాట్ హ్యాపెన్ అండ్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ రిపీటెడ్లీ గతంలో కూడా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అది అవాంఛనీయం కానీ అది కావాలనే చేస్తున్న ఈ శక్తులను మాత్రం మామూలుగా వదలకూడదు తద్వారా వీళ్ళు లేని ఇవి ఆపాదించే అవకాశము లేదా ప్రమాదము వ్యవస్థలకు అలాంటి అపోహలు ప్రజల్లో ఇచ్చేసే ప్రచారం వీళ్ళ చేష్టల వల్ల వస్తుంది నా ఫోటోలు చూస్తే అట్లే ఉన్నాయి అక్కడ పోయి బోర్ల పడడాలు లేదా దారంబడి నిలబడి ఇచ్చేయాలి దే ఆర్ నాట్ జుడిషియరీ ఇస్ నాట్ ఫర్ ఒకరి ప్రైజ్ కోసం ఇంకోటి దాని కోసమో కాదు